ఇంకెన్ని సక్సెస్ మీట్లు రవాబు ఏ సినిమాకైనా ఒకటి ఉంటాయి రెండు ఉంటాయి కానీ ఈ మూవీకి మూడు ఈ వీడియో కేవలం ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాట్లాడబోతున్నాను ఫస్ట్ బేబీ మూవీ మనకి రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ఫస్ట్ అయితే కొంచెం మెసిటివ్ టాక్ వచ్చింది కానీ తర్వాత చాలా వరకు పాజిటివ్ టాక్ కలెక్షన్స్ పరంగా అప్పుడు వంద కోట్ల దగ్గరలో ఉంది అయితే చిరంజీవి మూవీ చూడటం ఆల్రెడీ మూవీ టీమ్ని పిలిచి అప్రిషియేట్ చేయడం అంతా జరిగింది మరి ఈరోజు మీటింగ్ ఇందుకు పెట్టారు మెగా కల్టీ మీట్ అని చెప్పి ఈరోజు మనకైతే పెట్టారు ఆల్రెడీ విజయ్ దేవరకుండా సక్సెస్ మీట్కి రావడం జరిగింది దాని తర్వాత ఇంకా అల్లు అర్జున్ కూడా పిలిచి అల్లు అర్జున్ అయితే తన సినిమాకు కూడా మాట్లాడలేదేమో అంతసేపు ఏకంగా అరగంట పైనే మాట్లాడాడు అలాంటి దాన్ని పిలిచి మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారు అంటే మూవీ ఎంత అలా జనాలకు ఎక్కిందో చూడండి అయితే ఇక్కడ ఒక వర్గం ఆడియన్స్ ఏమో చాలా ఆనందపడుతున్నారు అమ్మో ఒక చిన్న మూవీ ఒక టైర్ త్రీ హీరో మూవీ అది కూడా పెద్దగా హిట్ లేవు ఒక డైరెక్టర్ కొబ్బరి మట్ట హృదయకాలం అలాంటి తీసిన ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమా తీయడం వల్ల ఒకరు చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు ఇంకొకరేమో ఎందుకురా బాబు అంటే సింగిల్స్కి ఇలాంటి మూవీ పెద్దగా ఎక్కలేదు మరీ అంత వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోయారు కానీ పర్లేదు జస్ట్ బాగానే ఉందన్నారు వాళ్ళేమో ఎందుకు రెండు మీట్లు పెట్టి ఇంకా హైలైట్ చేస్తున్నారు వంద కోట్ల దగ్గర కుడొద్దామని అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే చిరుగారు ఈరోజు రావడం కారణం ఆగస్టు పదకొండు బోళశంకర్ ఉంది కదా బోలాశంకర్ ప్రమోషన్కి వచ్చినట్టు అని చెప్పి ఇలా వచ్చారని కొంతమంది అంటున్నారు అసలు ఆయన మూవీకి ప్రమోషన్ చేసుకోవాల్ అవసరం లేదు దీనికి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మెహర్ రమేష్ తెలుసు కదా నెగిటివ్ కేర్ ఆఫ్ అడ్రస్ తీసినవన్నీ ఫ్లాప్లే అలాంటి మూవీ డైరెక్టర్ ఇప్పటికే టీజర్ కానీ ట్రైలర్ కానీ రెండు కూడా నెగిటివ్ రెస్పాన్ స్పాన్సీస్ తెచ్చుకున్నాయి కమర్షియల్ రొట్టగొట్టుడు కొట్టడని బట్ ఈ మూవీ మీద ఎలాగైనా మాస్ కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మెహర్ రమేష్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు మరి స్టోరీ పరంగా ఎంత ఉన్నా మన మూవీ వాళ్ళు కూడా ఎక్కువ కనబడాలి కదా జనాలకి ఇప్పుడు బ్రో మూవీ కూడా అలాగే అయింది మిక్సిడ్ వచ్చి బట్ చూడలేదు మరి బోలాశంకర్ ఏమవుతుంది మరి దానికి పోటీగా జైలర్ ఒకటి ఉంది అక్కడ తమిళ్లో ఉండొచ్చు మన తెలుగులో ఉండదు కదా అయ్యా అంటే చెప్పడం టాక్ బాగుంటే అందరూ జైలర్కే వెళ్ళొచ్చేమో మరి బోలాశంకర్ రాడ్ దింపుతాడా లేకపోతే హిట్ అవుద్ది చూడాలి దానికోసం వచ్చారు బట్ మూడు సక్సెస్ మీట్లు అవడం అంటే మాటలు కాదు అది చిన్న హీరో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే హీరో హీరోయిన్గా వస్తున్న వాళ్ళు వామ్మో ఏకంగా వంద కోట్లు దగ్గరలో అయితే ఉన్నారు త్వరగా అది కూడా కొట్టేస్తారు అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి